అంటే బస్ పాస్లు అన్నా ఉంటే మినిమం అన్న పోయి రావడానికి అంటారు కదా, యాన్యువల్ పాస్లు ఉంటే సరిపోతాయంట. ఇటు నుంచి పోదామా, ఇటు నుంచి పోదామా, తూర్పు నుంచా? కత్తర్ కదా మేము స్టార్ట్ చేసే రకాలు కత్తర్ కొట్టేది ఇక్కడ అక్కడ రమ్మని చైర్మన్ చైర్మన్ ఏమి మీరు లోపలికి వెళ్తారా? ఒక నిమిషం అక్కడ కట్ చేయండి. అక్క కానీ నాలుగు బస్సులు ఉన్నాయండి, ఒక్కరు ఒక్కరు మనం ఎత్తపోయేది అయితే అనుకోవచ్చు. ఇంతకుముందు బస్సులు కూడా ఒకసారి ఆర్టీసీ దాంట్లో ఎత్తపోయిన కంప్లైంట్లు కూడా వస్తాయంటే కదా, అదే మా ఊర్లో అట్లాంటివన్నీ స్పెషలిస్ట్ ఉంటారు, మా ఊర్లో స్పెషలిస్ట్ ఉంటారు అట్లాంటి దాంట్లో. ఏ నువ్వే డ్రైవర్ ఎక్కువ ఉండి నేను వస్తా. అటువైపు నుంచి రావాలేమో, నువ్వు ఎక్కువ నాకు పెద్ద పుట్టిగా తెలియదు. అటు సైడ్ నుంచి రా, నువ్వు అటు సైడ్ నుంచి రా. రమ్మన్నా డ్రైవర్ అనేది ఎవట్రా సమీర్ ఇది వచ్చి నిల్చుంటావా? నా బండికి ఎదురుగా నిలబడినారు ఏందయ్యా? ఇదే క్లచ్ కదా ఇది. పైక కొద్ది దూరం ఉండయా? అర్థం మేడం దీనికి ఆడిస్తారా? ఇట్లా రౌండ్ వేసేకుందా దీంట్లో? అట్లా వచ్చేకుందా? ఏ నువ్వు లోపలికి ఏక, నా పండ్ల కింద పడే ఊరిక లోపలికి ఏకడే, అందరు లోపలికి ఏకడే. డోర్లేండి డోర్ వేసాయి. మీరు చేతులు తీయండి.
సెకండ్ లో ఉందా? లాంగ్ కటింగ్ చూసుకోవాలి. అప్పటికిప్పటికి ఏమైనా స్థానం మారుతుంది. రైట్గా కానీ ఇప్పుడు చాలా బాగా వచ్చినాయి బస్సెస్ అన్ని. ఆడు పెట్టేస్తాం మిగతా బస్సు. స్టెప్స్ ఉన్నాయా? ఓహో ఇట్లా తిరగల కదా. అదే ఈ కాలుకే కోసం దీనికా ఇది ఏ రూట్లోకి ఇచ్చినారు సార్? ఇది ఆర్ఎం గారు ఇది ఏ రూట్లోకి ఇచ్చినారు? ఇవి అడ్డి పుట్టపర్తికి ఎందుకు? పుట్టపర్తి అయితే చాలా ఇది అలా మన తాడు మరి ప్రకాశ్ రెడ్డి గారు.